దేశవ్యాప్తంగా ఫోన్ల ట్యాపరింగ్కి సంబంధించినటువంటి అంశం ఒక చర్చనీయాంశమైంది. దీనిపైన కాసేపటి క్రితమే మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కొడుకు కల్వకుంట్ల తారక రామారావు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఒకవేళ కనుక ఫోన్ ట్యాంపరింగ్ అయితే కావచ్చేమో, ఒకరిద్దరు ఫోన్లు ట్యాపరింగ్ చేసి ఉండొచ్చేమో, ఇది పోలీసులు చేసేటువంటి పనే కదా అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే దీని వెనకాల ఉద్దేశం ఆల్రెడీ కేటీఆర్కు తెలిసిపోయింది. దీన్ని అంతా కేవలం మీడియాకు లీకులు ఇచ్చడంలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు, ఈయన ఒక లీక్ వీరుడు అని చెప్పేసి ఆయన పేర్కొడం జరిగింది. అంటే ఒక పక్కన ఈ ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించినటువంటి అంశం కేవలం చిన్న అంశంగానే కల్వకుంట్ల కుటుంబం కేటీఆర్ చూస్తున్నట్టుగా బయట బిల్డప్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బయట బిల్డప్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోటి ఈ ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించినటువంటి విషయంలో తాము ఎక్కడ కూడా భయపడట్లేదు అని చెప్పేసి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూసుకోవచ్చు, ఈ సంబంధించినటువంటి అంశంలో, ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించినటువంటి అంశంలో చాలామంది ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపరింగ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇళ్లలో ఏం మాట్లాడుకున్నా కానీ విన్నటువంటి పరిస్థితి. మరో పక్కన కేంద్ర ప్రభుత్వానికి కానీ, మరో పక్కన కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వకుండా 300 కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఇక్కు మెడిసిన్ ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకొని ఇక్కడ ఒక రకంగా ప్రతిపక్ష నేతల సంబంధించినటువంటి ఇళ్ళ దగ్గర మరి బగ్స్ పెట్టి వాళ్ళ యొక్క మాటలు, ఇళ్లలో ఏం మాట్లాడుతున్నారు అన్నటువంటి వాళ్ళు ప్రైవేట్గా మాట్లాడుకున్నటువంటి మాటలు, ఒక పక్కన ఫోన్లో చాటింగ్ చేస్తున్నటువంటి విషయాలు కానీ, వాళ్ళు వీడియో కాల్ మాట్లాడినప్పటికీ, వాళ్ళు ఫోన్లో ఎట్లాంటి ఇమేజ్లు ఉన్నప్పటికీ, అన్నిటినీ సేకరించేటువంటి పని ఈ ఫోన్ ట్యాంపరింగ్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పోలీస్ ఆఫీసర్లు, దీంట్లో ప్రభాకర్ రావు అసలటువంటి ఎస్ఐపికి సంబంధించినటువంటి మాజీ చీఫ్ మరి ప్రభాకర్ రావు అడ్డం పెట్టుకొని కేసీఆర్ అండ్ కేసీఆర్ బ్యాచ్ అంతా కూడా డ్రామాలాడింది అన్నటువంటి ఏదైతే నిజాలు ఉన్నాయో, ఇవి బహిర్గతం అయ్యేటువంటి సమయం దగ్గర ఉన్నటువంటి సందర్భంలో ఇలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే కేటీఆర్ భయపడతా ఉన్నాడు, కానీ బయటికి ఎలాంటి భయం లేకుండా నటించేటువంటి పనిని ముందు తీసుకోవడం జరిగింది. అంటే ఒకవేళ కనుక దీంట్లో ఒకవేళ కనుక చేసినట్టు అయితే అసలైనటువంటి దోషులు ఎవరో తేల్చవచ్చు కదా అని చెప్పేసి ఏదో సవాల్ విసురుతూ ఉన్నాడు. నిజంగా కూడా దీంట్లో ఖచ్చితంగా విచారణ చేయాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. దీంట్లో ఎవరైతే A1 నుంచి A6 వరకు మరి కేసులు నమోదు చేయడం జరిగింది, దాంట్లో వివిధ రకాలైనటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, భుజరంగరావు కావచ్చు, మరో పక్కన ఎవరైతే అరెస్ట్ అయినటువంటి, ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు దీనికి సంబంధించినటువంటి సహకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు రావడం జరిగింది. కానీ దీంట్లో కీలకమైనటువంటి పేర్లు బహిర్గతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ కొంత తలబడుతూ మాట్లాడడం జరిగింది. అంటే దీని వెనకాల కేసీఆర్ ఉన్నాడన్నటువంటి ఒక నిజాన్ని ఒప్పుకునేటువంటి, నిజాన్ని బయటపెట్టేటువంటి ప్రయత్నం చేసినట్టు ఆయన ఒకవేళ కనుక బయటికి చెప్పనప్పటికీ కూడా ఒక రకంగా టంగ్ స్లిప్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. చాలా సందర్భాల్లో కేటీఆర్ మాట్లాడిన ఇదే సంబంధించినటువంటి విషయాల్లో, ఒక పక్కన ఈరోజు మాట్లాడినటువంటి ఏదైతే ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించినటువంటి అంశం ఈరోజు మాట్లాడితే, గతంలో లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఈ లిక్కర్ పాలసీలో తమ చెల్లెలేదు, ఒకవేళ కనుక విచారణ చేసుకుంటే చేసుకోరాదుల్ని, దీనిలో మా తప్పే ఉన్నది, అది ఎక్కడో ఢిల్లీలో జరిగితే మాకేం సంబంధం అని చెప్పేసి కేటీఆర్ మరి నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. తీరా చూస్తే దీనిలో కల్వకుంట్ల కవితక్క మరి జైలుకు పోయి తీహార్ జైల్లో ఊసలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి. ఇదొక్కడే కాదు, మరొక పక్కన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి బట్ట బయలైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ, లక్ష్మి బ్యారేజీలు మొత్తం కుంగిపోయి అది పనికిరానటువంటి పరిస్థితికి వచ్చింది. దాంట్లో అప్పుడు ఏదైతే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ చూసేందుకు, మేడిగడ్డను చూసేందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు వెళ్ళి పరిశీలించిన తర్వాత ఈ మేడిగడ్డ అనేది పనికిరాదు, ఆల్రెడీ ఈ సంబంధించినటువంటి కూలే అటువంటి దశకు వచ్చింది, ఇది కుంగే అటువంటి పరిస్థితి ఉన్నది, ఇది కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి వాళ్ళు చూసిన తర్వాత చెప్పడం జరిగింది. ఇంజనీర్ల బృందం కూడా అదే చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమని చెప్పడం జరిగింది, మళ్ళీ ఈయనే కేటీఆర్ ఇది కేవలం పర్రే మాత్రం వచ్చింది, ఈ రోడ్డుకు మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి ఆ బ్రిడ్జ్ మీద కొంత గ్యాప్ వచ్చింది, కొంత పర్రే వచ్చింది, ఈ పర్రేను పట్టుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనేది గతంలో కూడా ఈ సంబంధించినటువంటి అంశం పైన చెప్పడం జరిగింది. మళ్ళీ మరో పక్కన బర్ల స్కామ్, గొర్రెల స్కామ్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బర్ల స్కామ్, గొర్రెల స్కామ్ సంబంధించినటువంటి విషయం ఇది ఒక పెద్ద స్కామ్, ఇదేమైనా ఎక్కడో చిన్నపాటి తప్పులు జరిగితే జరగవచ్చేమో, మధ్యలో ఉన్నటువంటి ఒకరిద్దరు అధికారులు ఏమైనా పైసలు కాశపడి ఒకరిద్దరి దగ్గర పైసలు తీసుకోవచ్చేమో అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో 100 కోట్ల కుంభకోణం ఉన్నది. ఒక పక్కన కాళేశ్వరంలో 100 కోట్ల కుంభకోణం ఉంటే, గొర్రెల స్కీమ్లకు సంబంధించినటువంటి దాంట్లో 1000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి స్కామ్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి లిక్కర్ స్కామ్లో మనకు తెలిసినటువంటి అంశమే 600 కోట్లు అని చెప్తా ఉన్నాడు. ఈ సంబంధించినటువంటి స్కామ్లను అన్నింటినీ కూడా తప్పించుకునేందుకు కేటీఆర్ నమ్మబలికేటువంటి ప్రయత్నం, పైకి తన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. కానీ లోపల ఉన్నటువంటి భయం అంతా కేటీఆర్కి కానీ కల్వకుంట్ల కుటుంబానికి కానీ ఉంది. ఈ ముఖ్యంగా మనం చూసినట్టు ఉంటే ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించినటువంటి అంశంలో
ఒక పక్కన గతంలో ఉన్నటువంటి సర్కార్ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి తెలియకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలియకుండా ఈ యొక్క ఇంత పెద్ద దంద నడిచేటువంటి అవకాశం ఉంటుందా? ఇజ్రాయెల్ నుంచి 300 కోట్ల రూపాయలు తీసుకు 300 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ వ్యక్తి సమకూర్చి ఈ యొక్క ఎక్విప్మెంట్స్ తీసుకుని వచ్చి ప్రతిపక్ష నాయకులపైన, మరో పక్కన సినీ తారలపైన, రాజకీయ నాయకులు, మరొక పక్కన వ్యాపారవేత్తలు, వీళ్ళన్నిటిపైన వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? ఎస్ఐబికి ప్రభుత్వం అన్నదండలు లేకపోతుంటే వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? దీనిలో ఎవరు లేరు అన్నటువంటి సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేటీఆర్. ఒకసారి చూద్దాం ఈ రోజు అన్నటువంటి మాటలను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏ ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఈయన ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది నిజమే కావచ్చు, నిజమే ఇక కాదంటే ఒకటి రెండు చోట్ల జరిగి ఉండొచ్చు, ఒకరిద్దరి పైన జరగవచ్చేమో. దీన్ని అంతా ఏదో రాజకీయం కోసం ఏదో సంబంధించినటువంటి దాంట్లో మేము ఏదో చేస్తామన్నటువంటి ఉద్దేశంతో ఏదో బయట పెడతా ఉన్నారు. కేవలం పథకాలను, 6 గ్యారంటీలను పక్కదారి పట్టించేందుకు ఈ ఒక పథక ఈ సంబంధించినటువంటి దాంట్లో అవకతవకలు ఉన్నాయి. ఫోన్ ట్యాంపరింగ్లు, లిక్కర్ స్కామ్లు అనేది తెర మీద తీసుకొస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేయ చాతగాకనే ఇటువంటి సంబంధించినటువంటి వాటిపైన మరి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. దీంట్లో నిజంగా కూడా మనం నిజమేంతనే చూడాలి. అన్ని స్కామ్లలో, గొర్రెల స్కామ్లలో కేసీఆర్ ఫ్యామిలీ లేదా? దాంట్లో ఎవరెవరు పైసలు కొట్టేసిండు? ఎంతమంది మంత్రులు? తలసాని శ్రీనివాస యాదవ్ అప్పుడు మంత్రి ఉన్నాడు, ఆయన ఎంత పైసలు కొట్టేసిండు తెలియదా? ఆయన ఓఎస్టీ అరెస్ట్ కాలేదా? మరొక పక్కన లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత మే ఉన్నది, తన కూతురే ఉండే. ఈ ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించినటువంటి దాంట్లో కేసీఆర్తో పాటు మరో పక్కన సంతోష్ రావు ఉండేనే ఉండే, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశమే. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కవిత ఉంది. వీళ్ళందరూ కూడా కేటీఆర్ కుటుంబ సభ్యులే కదా. అంటే వీళ్ళు చేసిందంతా దొంగ పని, కానీ దొంగ పని అని చెప్పేసి చెప్తే మాత్రం ఇది తప్పుగా భావిస్తూ ఉన్నాడు కేటీఆర్. ఒకసారి చూద్దాం ఆయన ఏమని మాట్లాడింది అనేది. ఇంకోదికి ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకే మేరకు కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలు ఇలాంగలి, ఎందుకంటే పోలీసుల పనే. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందుకు జరిగిపోయింది, ఏమో అయిపోయింది, ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదు అన్న దాన్ని మీకు డైవర్ట్ చేయాలి. మహిళలకు 2500 వస్తలేదన్న దాన్ని మీకు డైవర్ట్ చేయాలి. పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదు అన్న దాన్ని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? ఓ ఏదో జరిగిపోయిందట కుంభకోణం అట, లంబకోణం అట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మళ్ళీ డ్రామా లాపు. రేపట్ల నాగార్జునతో సినిమా వచ్చింది, అందులో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి పదవి నడపత్తలేదు. ఏం చేస్తుండ్రు రోజు ఒక్క లీక్, అదేదో స్కామ్ అయింది, ఇదేదో స్కామ్ అయింది, డైరెక్ట్ గా చెప్పాలి. అదే నాకు అర్థం కాదు, సీదా చెప్పు ఇది తప్పైంది, వీళ్ళు పట్టుకున్నామని లోపలేసామని చెప్పు. దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు, అక్కడ లీక్ ఇచ్చుడు, యూట్యూబ్ లో ఎవరినో ఇళ్ళను వాళ్ళను పట్టుకొని వాంతో చెప్పించుడు, తుల్లారులు వేసి తిట్టిపించుడు, ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ధైర్యం ఉంటే చెయ్యి, ముఖ్యమంత్రి నువ్వు, అధికారం నీది, తప్పులేం జరిగినవి బయట పెట్టు, లోపల ఎవరెవరు నేస్తావే, మేము అద్దట్టలేం కదా. అది ఏమి చేయకుండా రైతు రుణమాఫీ అడుగుతారేమో, ఈ బల కొడతారేమో. అందుకే నిన్న మా హరీష్ రావు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు కూడా దయచేసి మేడ్చల్లో చెప్పాలా రైతులకు చెప్పారు కదా. ఏది సంబంధించినటువంటి పథకాలను డైవర్ట్ చేసేందుకు మాత్రమే రేవంత్ రెడ్డి ఇట్లాంటి లీకులు ఇస్తా ఉన్నాడని చెప్తా ఉన్నాడు కదా. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి లీక్ తోటే కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిందని మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. చేసినటువంటి దొంగతనం ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటుంది, దీనిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. ఏసీబీ ఎంక్వైరీలో అక్కడ గొర్రెల స్కామ్, బర్రెల స్కామ్ ఉన్నది, అది జరుగుతూ ఉన్నది. దాంట్లో ఉన్నటువంటి దొంగలను పట్టుకొని విచారిస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు. దాంట్లో రేపో మాపో కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తికి సంబంధం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది కూడా రేపో మాపో పేరు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇప్పటికే మనం చూడడం జరిగింది. నేషనల్ సేఫ్టీ సంబంధించినటువంటి డ్యామ్ అథారిటీకి సంబంధించినటువంటి వాళ్ళంతా వాళ్ళు వచ్చి విచారణ చేస్తూ ఉన్నారు. అసలు దీంట్లో ఏం జరిగింది, ఎవరు కట్టమని చెప్పిండు, ఇది ఇసుకలో ఎందుకు కట్టిండు, ఇది కుంగిపోవడానికి కారణమేంది, ఆ మెగా కంపెనీకి ఎందుకు ఇవ్వడం జరిగింది, ఇంజనీర్ సూచించినప్పుడు కూడా ఇక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చింది అన్నటువంటి పూర్తి వివరాలను రాబట్టడంలో ఆ అధికారులు ఉన్నారు. దీంట్లో కూడా రేపో మాపో కేసీఆర్కు ఉచ్చు బిగించేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఈ కాళేశ్వరం ఇట్లా అయితే మరొక పక్కన ఈ ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించినటువంటి అంశం, ప్రతి ఒక్క ఇటువంటి దందాలలో కల్వకుంట్ల కుటుంబం కూరుకుపోయి ఉన్నది. దీన్ని తప్పించుకోవడం కోసం కొంత నాటకాలు ఆడుతూ ఉన్నాడు. రేపు 4 కోట్లు సంపాదించుకునేందుకు ఇవాళ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి అర్థమవుతా ఉన్నది. అది నిజమే కావచ్చేమో, కావచ్చు. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి పథకాలు ఇస్తట్లేదు, రైతు బంధు పైసలు రాలేదు,
మరో పక్కన రైతులకు రుణమాఫీ కాలేదు, మహిళలకు 2500 రాలేదు, పెన్షన్ పైసలు 4000 ఏమో పెంచుతానని చెప్పేసి అన్నాడు. అవి కూడా అవి వాస్తవమే కాదనట్లేము. ఖచ్చితంగా దాంట్లో కొంత రేవంత్ రెడ్డి వెనకంజ వరదా ఉన్నాడు. అవి పరిష్కరించడంలో, వాటికి సంబంధించినటువంటి నిధులు కేటాయించడంలో కొంత రేవంత్ రెడ్డి అయితే వారి వాటిని ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. దాని కాదనం, కానీ ఆ విషయం పైన నువ్వు మాట్లాడితే కొంత మాకు బాధ కల్పిస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క లిక్కర్ స్కాము, ఫోన్ ట్యాంపరింగ్, కాళేశ్వరం గొర్రెల స్కీమ్లలో మీ ఫ్యామిలీ ఉన్నది. మీ ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం, మీ ఫ్యామిలీ మీద బదనం రాకుండా ఉండేందుకు నువ్వు ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇదైతే, ఇంకొక పక్కన ఏదైతే దీనిపైన ఒకసారి వ్యాఖ్యలు చేసిండు, దీనిపైన మేడిగడ్డకు సంబంధించినటువంటి చిన్న పర్రేపడ్డదని వ్యాఖ్యలు చేసి ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. అయ్యో కాళేశ్వరం మునిగిపోయిందట అని చెప్పి అడిగిపోయిండు. పోయి ఇప్పుడు మనం బ్రిడ్జ్ కడతాం, అది ఇప్పుడు షాబాజ్ పల్లె బ్రిడ్జ్ ఉంది, లేదా ఇక్కడ రాగట్లపల్లె బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద మీరు చూస్తే రెండు స్లాబులు అతికే కాడ చిన్న పర్రి ఉంటుంది, చిన్న పర్రి ఉంటుంది, దాన్ని ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు ఇంగ్లీష్ లో, షానసంగా ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు. కానీ ఉంటుంది పర్రే, రెండు స్లాబులు కలిపే పర్రే. ఆయన మొత్తం కూలిపోయింది కాళేశ్వరం అని చెప్పి ఫోటో కొట్టిండు. ఆయన ట్విట్టర్ లో పెట్టిరు, పోయింది మొత్తం కాళేశ్వరం పీకిందని. బ్యారేజ్ దగ్గరే ఉన్నాము, ఏదైతే పిల్లర్ కుంగిందో, పిల్లర్ నంబర్ 20 అది పిల్లర్ కుంగిపోయింది. తర్వాత మొత్తం కూడా పర్రెలు బాసింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కు సంబంధించి ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేసి నిర్మించినటువంటి కదా, ఏది పర్యపడ్డది, ఇది రెండు స్లాపుల మధ్యలో ఉన్నటువంటి కింద కేవలం అతుకు మాత్రమే అన్నటువంటి ఏదో సమర్థించుకున్నటువంటి పనిచేస్తూ ఉన్నాడు. మరి దీన్ని ఇప్పుడు వీళ్ళే చీఫ్ ఇంజనీర్లా, వీళ్ళే సంబంధించినటువంటి దానిపైన ఎంక్వైరీ చేసినటువంటి ఆఫీసర్లా, అది పర్యపడ్డదా లేకపోతే కూలిపోయిందా లేకపోతే కుంగిపోయిందా అనేది తేల్చాల్సింది అధికారులు. అధికారులే మెజార్టీ సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉంటారో ఇంజనీర్లు, వాళ్ళే చెప్తా ఉన్నారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా సంబంధించినటువంటి దగ్గర మొత్తం పర్యలు పడ్డాయి, ఎక్కడ రానటువంటి ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారు. దీనిపైన ఇది సమర్థించుకున్నటువంటి ప్రయత్నం కేటీఆర్ చేసిండు. లిక్కర్ స్కామ్లో అక్కను తప్పించుకోవడం కోసం, చెల్లెని తప్పించుకోవడం కోసం ఏదో నానా రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. లిక్కర్ స్కామ్కు మా కుటుంబానికి సంబంధమే లేదు, అసలు లిక్కర్ వాసన వచ్చేది ఉంటుంది, మేము 10 కిలోమీటర్ల దూరం ఉంటామని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం ఆయన చేసిండు. తీరా చూసేసరికి దాంట్లో మెయిన్ అటువంటి పాత్ర కల్వకుంట్ల కవిత అనేది తెలిసిపోయింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో మనకందరికీ తెలిసినటువంటి విషయమే దీనిలో చేసినటువంటి ఎవరైతే కల్వకుంట్ల ఫ్యామిలీ చేసినటువంటి దోపిడి మనందరికీ తెలుసు. ఇంకొక పక్కన ఫోన్ ట్యాంపరింగ్, ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఫోన్ ట్యాంపరింగ్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. దీనిపైన కనుక విచారణ చేసినట్టయితే అసలైనటువంటి దొంగలు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. దీంట్లో ఎందుకు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కేవలం 300 మీటర్ల దూరంలో సపరేట్గా ఒక రూమ్ తీసుకొని బగ్స్ ఏర్పాటు చేసి ఆయన సంబంధించినటువంటి ఇంటిపైన, ఆయన సంబంధించినటువంటి ఇంట్లో జరిగేటువంటి కార్యకలాపాలపైన మీరు ఎందుకు దృష్టి పెట్టినట్టు, వారితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా బయటకు వస్తూ ఉన్నారు, మా ఫోన్లు కూడా గతంలో ట్యాప్ అయినాయి, మా సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మరి ఫిర్యాదు చేసినటువంటి దాఖలు కూడా చూసుకోవచ్చు పోలీసులకి. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలకు కేసీఆర్ కానీ, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది పోలీస్ ఆఫీసర్లను పెట్టుకొని ఇట్లాంటి దొంగ పనులు చేసినటువంటి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటిని తప్పించుకోవడం కోసం మాత్రమే ఇవాళ మాట్లాడినటువంటి మాటలు కేటీఆర్. ఒకసారి మళ్ళీ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈయన మాట్లాడినటువంటి మాటలు, ఒక పక్కన ఫోన్ ట్యాంపింగ్ నిజమే అని అయితే ఒప్పుకున్నాడు, జరిగిందని అయితే ఒప్పుకున్నాడు, అసలు ఫోన్ ట్యాంపింగే లేదని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటా ఉన్నారో, ఇది జరిగి ఉండొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే ఖచ్చితంగా దీనిలో మనకు ఉన్నటువంటి లొసుకేందో అర్థమవుతా ఉన్నది. కేటీఆర్ ఒప్పుకుంటా ఉన్నాడు ఫోన్ ట్యాంపరింగ్ జరిగితే జరిగి ఉండొచ్చు అని. ఇది జరిగితే ఎవరు సంబంధించినటువంటి సమక్షంలో జరుగుతుంది? ఓ ముఖ్యమంత్రికి మంత్రులకు తెలియకుండా అయితే ఈ ట్యాంపరింగ్ అయితే జరగదు. ఎస్ఐబి అనేటువంటి సంస్థ ఒక పక్కన గూఢచార్యానికి సంబంధించినటువంటి మావోయిస్టు కదలికలపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉండేది, కానీ పూర్తిగా ప్రభుత్వానికి భజన చేసేటువంటి బ్యాచ్గా ఎస్ఐబి తయారైపోయి అలా ఒక చీఫ్ని ప్రభాకర్ రావుని ఎస్ఐబి చీఫ్గా మరి నియమించి మొత్తం అంతా దందాలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వానికి ఎస్ఐబి అనేటువంటి దాంట్లో చాలామంది పోలీస్ ఆఫీసర్లంతా కేటీఆర్కి అలాగే సంతోష్ రావుకి కేసీఆర్కు సహకరించిండు, దీంట్లో అనుమానమే లేదు. ఒకసారి చూద్దాం ఈ ఫోన్ ట్యాంపరింగ్ పైన ఏమన్నాడు అనేది. ఇంకోది బర్ల స్కామ్, ఇంకోది గొర్రెల స్కామ్, ఇంకోది ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే బాధ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమేరకు కానీ ఇందా అంటే చేస్తే అక్కడో ఇక్కడో ఒకటో రెండో, అంటే ఒకటో రెండో ఇన్నట్టే కదా. ఇది ఏం అవసరం వచ్చింది మరి? ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్గా మాట్లాడుకున్నటువంటి మాటల్ని మీరు వినాల్సినటువంటి అవసరం ఏముంటుంది? అంటే ఇది ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. గొర్రెల స్కామ్,
ఇంకోది ఫోన్ ట్యాపింగ్ ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే బాధ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు రుచగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకే మేరకు కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలు ఇల్లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. అంటే ఇది అంతర్జాతీయ కుంభకోణం కాకపోతే మరి దీన్ని ఏమనాలి? ఫోన్ ట్యాపరింగ్ సంబంధించింది, ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా వద్దా? ఇది చిన్న విషయమైనా మీరే చెప్పండి ప్రజలారా. అంటే ఈరోజు మన ఫోన్లు కూడా వినేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ఫోన్లు మాట్లాడాలంటే భయం వేస్తూ ఉన్నది, ఇంత దారుణమైనటువంటి విషయమా? సుమారుగా 10 లక్షల ఫోన్ ట్యాపరింగ్ అట, 10 లక్షల మంది ఫోన్లను ట్యాప్ చేసి 10 లక్షల మంది ఏమేమి మాట్లాడుకుంటా ఉన్నారు, వీళ్ళకు పడినటువంటి వాళ్ళు, వీళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు మాట్లాడేది కూడా ప్రైవేట్గా విన్నారట ఇట్లాంటి దుర్మార్గులు. వాళ్ళతో పాటు సినీ హీరోయిన్లు అయ్యి వాళ్ళని బెదిరించుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించుడు, ఫోన్లు విని వాళ్ళు ఏమి మాట్లాడుకుంటారో, ఎక్కడ లోసుకులు ఉన్నాయి అనేది ఫోన్లో వినుడు, లాస్ట్కు చిట్ట చివరికి జడ్జిల ఫోన్లు కూడా వదిలిపెట్టేదట. తీర్పు చెప్పేటువంటి జడ్జిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారో ముందు మన ముందుగా ఎట్లాంటి అడుగులు ఇస్తే బాగుంటుంది, వాళ్ళు రేపు ఇచ్చేటువంటి తీర్పు పట్ల ఏమైనా ఫోన్లో డిస్కషన్ చేసుకుంటే వాటిని కూడా ఇనేటువంటి పరిస్థితికి అలా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం వచ్చింది. మరి ఇది చిన్న అంశమా? ఇది ఎవరెవరో మాట్లాడుకున్నటువంటి మాటలు వినడం చిన్న అంశమా? ఇది చిన్న అంశం అని చెప్పేసి ఏదో సమర్థించుకున్నటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. దీనిపైన ఖచ్చితంగా విచారణ జరగాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఫోన్ ట్యాపింగే లేదని చెప్పేసి అన్నటువంటి వాళ్ళు ఇలా కేటీఆర్ మరి అయితే ఒకటో రెండో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు అని చెప్పేసి అన్నటువంటి వ్యాఖ్యలు వెనుక చాలా అర్థాలు ఉన్నాయి, వాటి వెనుక చాలా కుట్రలు కూడా దాగి ఉన్నాయి. దీంట్లో ఏదో మేకపోతు గాంభీర్యాన్ని బయటకు ప్రదర్శించాలన్నటువంటి ఉద్దేశంతో ఉంటే మరి నేను భయపడతలేము దీనికి, కావాలంటే విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే కేటీఆర్ చెప్తా ఉన్నాడో దీని వెనుక చాలా మతలాభం ఉంది. ఖచ్చితంగా కూడా దీనిపైన విచారణ జరగాలి. రేపు ఏదైతే కల్వకుంట్ల కవితకు సంబంధం లేదని చెప్పేసి లిక్కర్ స్కామ్ను ఏ విధంగా వీళ్ళు కొట్టిపారేసిందో రేపు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా కేసీఆర్ అండ్ కేసీఆర్ బ్యాచ్ దీంట్లో ఖచ్చితంగా ఉన్నారనేది అయితే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి పీసీసీ హోదాలో ఉన్నప్పుడు ఆయన ఇంటిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేసిండ్రు. ఇజ్రాయెల్ పరికరాలు ఏవైతే 300 కోట్ల రూపాయలతో కొన్నటువంటి పరికరాలను తీసుకొచ్చి ఆయన పైన ప్రత్యేక దృష్టి పెట్టింది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర సర్కార్ కూడా దీనిపైన విచారణకు అయితే ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇది కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. ఏదైతే ఆయన భయపడట్లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో అని చెప్పేసి జనాలకు చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఇది కేటీఆర్ సంబంధించినటువంటి వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి ఉద్దేశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.